యజమానులు ఇకపై సెల్ఫ్ అసెస్మెంట్తో ఇంటి పన్ను కట్టే వెసులుబాటు కల్పిస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. ఇంటి యజమాని తన ఇంటి స్థలం ఎంత, ఇల్లు ఎన్ని ఎస్ఎఫ్టీలు ఉందనే విషయాన్ని లెక్కగట్టి దాని ప్రకారం పన్ను చెల్లిస్తే సరిపోతుందని ఆయన చెప్పారు. ఉదాహరణకు ఇల్లు 2000 ఎస్ఎఫ్టీలు ఉంటే దాని ప్రకారం పన్ను చెల్లిస్తే సరిపోతుందని ఆయన అన్నారు. అయితే దీనిలో తప్పు చేస్తే భారీ జరిమానాలు విధిస్తామని ఆయన చెప్పారు. చెల్లించాల్సిన పన్నుకు 25 రెట్లు ఎక్కువగా జరిమానాతో పన్ను చెల్లించాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. 10,000 ఉంటే కనుక ఆయన ఇంటి ట్యాక్స్లో ఆయన అబద్ధం ఆడితే 25 రెట్లు అంటే 250,000 రూపాయలు ఫైన్ కట్టాలి తెలుసు. కాబట్టి ప్రజలు, మేము ప్రజలను నమ్ముతున్నాం. ప్రజాస్వామ్యం కాబట్టి ఈ ప్రభుత్వం ప్రజల మీద అపారమైన నమ్మకం మాకుంది, ప్రేమ మాకుంది. కాబట్టి వాళ్ళని విశ్వసిస్తున్నాం. వాళ్ళకి హరాస్మెంట్ పోవాలని మా ఉద్దేశం, వాళ్ళ ఆఫీసుల చుట్టూ తిరగకూడదని మా ఉద్దేశం, వాళ్ళు లంచాలు ఇచ్చి గురి కాకూడదని మా ఉద్దేశం. ఆ ఉద్దేశంతో ప్రజలను నమ్మి మేము అధికారం వాళ్ళకే ఇస్తూ ఉన్నాం. అటువంటప్పుడు అధికారాన్ని ప్రజలు కూడా దుర్వినియోగం చేయకూడదు అధ్యక్ష, అధికారాన్ని సద్వినియోగం చేయాలి. మీకు ఇవ్వబడ్డటువంటి సెల్ఫ్ సర్టిఫికేషన్ ఏదైతే ఉందో దాని మీరు ఒక భగవద్గీత అనుకోవాలి, ఒక పవిత్రమైన గ్రంథం అనుకోవాలి. ఆ విధంగా అంతే పవిత్రత్వని మీ పౌర బాధ్యత మీరు సక్రమంగా నిర్వర్తించాలని చెప్పి నేను ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. దీన్ని దురుపయోగం చేయరాదు, చేస్తే కనుక చాలా కఠినమైనటువంటి జరిమానాలని, కఠినమైనటువంటి శిక్షలని అధ్యక్ష. అక్రమమైన బిల్డింగ్ కట్టడం మొదలు పెడితే వితౌట్ నోటీస్ అధ్యక్ష చట్టం చెప్తా ఉంది, చట్టం నో నోటీస్ విల్ బి గివెన్, ఇట్ విల్ బి డెమాలిస్డ్.